అందరికీ శుభోదయం నాన్న ప్రేమ తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థులకు ఆశీస్సులు గత క్లాసులో మనం 9వ తరగతికి సంబంధించినటువంటి 4వ పాఠమైనటువంటి ప్రేరణ చెప్పుకుంటున్నాము దానికి సంబంధించి చదవండి ఆలోచించండి అలాగే నేపథ్యము అలాగే రచయిత పరిచయము తర్వాత ప్రక్రియ అనేటువంటి ఆత్మకథ అందరికీ చెప్పుకోవడం జరిగింది నాన్న ఈ రోజు క్లాసులో పాఠాన్ని మొదలు పెడదాం एवं टेक्स्ट बुक्स ने वाले दगर बुक ने जागृत कर चोड़ा दी नैन रामनाथपुरम लो हाई स्कूल लो स्तर पढ़ गाने नालों ने पढ़े हैं निर्णला जिग्नासी मेल करना डू जिग्नासी एंटे दिल्ली को वाले एंटे में डू कोरेक्टर एंटे में डू बार में जिग्नासी जिप्पे सांडर तारा मुंडु कर्चु कोरी मन्ना जीवित ఇతిమిద్దంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఇయదొరై సోలోమన్ ఆదర్శ పద నిర్దేశకుడు అయ్యాడు జీవిత అవకాశాలు జీవితనందు వచ్చేటువంటి అవకాశాలు అలాగే ప్రత్యామ్నాయాలు అంటే ఒకదానికి బదులుగా అలాగే ఇతిమిద్దంగా అంటే ఇది ఎలాగును నవ ఔత్సాహికుడు అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉన్నటువంటి యువకుడు అటువంటి యువకుడకు ఉపాధ్యాయుడైనటువంటి ఇయదొరై సోలోమన్ మార్గాన్ని చూపించేటువంటి వాడు అయ్యాడని చెప్పేసి అంటున్నాడు అలాగే తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థులందరినీ కూడా ఉత్సాహపరిచేవాడు మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడు అనేవాడు ఆయన ఆయనంటే ఎవరన్నా ఇయదొరై సోలోమన్ గారు నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురు శిష్య బంధాన్ని దాటి వికసించింది ఇద్దరు కూడా ఆయన గురువు ఈయన శిష్యుడు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇద్దరు కూడా స్నేహితుల్లాగా మెలగటం అనేది జరిగింది ఆయన సహచర్యంలో ఆయనతో కలిసి ఉండటంలో ఒకరి జీవిత గమనాన్ని ఒకరి జీవిత యొక్క మార్గాన్ని ఎవరైనా ఏ మేరకు ఎంతవరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నానని చెప్పేసి అంటున్నాడు అలాగే గురువుగారు అయినటువంటి ఇయదొరై సోలోమన్ అంటుండేవాడు జీవితంలో విజయం పొందడానికి ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది ఆ మూడు విషయాలు ఏమని చెప్పానన్నా ఒకటి వచ్చేసి కోరిక గురుగారు అయినటువంటి ఇయదొరై సోలోమన్ గారు అబ్దుల్ కలాం గారిని జీవితంలో అనుకున్నది సాధించాలంటే మూడు విషయాల మీద పట్టును కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నారు మొట్టమొదటి చేసి కోరిక రెండవ చేసి నమ్మకము మూడవ చేసి ఆశ పెట్టుకోవడం అంటే కోరికను కోరుకోవడమే కాదు ఆ కోరికను నెరవేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆశ పెట్టుకోవడం ఒకటి కోరిక రెండు నమ్మకము మూడు ఆశ పెట్టుకోవడం తర్వాత రోజుల్లో రెవరెండుగా అంటే మార్గాన్ని చూపించేటువంటి వాడుగా మార్గాన్ని అంటే దారిని చూపించేటువంటి వాడు అని అర్థం తర్వాతి రోజుల్లో రెవరెండుగా మారిన సోలోమన్ నాకు నేర్పింది ఇదే నాకేదన్నా సంభవించాలని నాకేదన్నా జరగాలని నేను అనుకునే ముందు నేనే దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని గట్టిగా కోరుకోవాలని అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలి నేను అనుకున్నటువంటి విషయాన్ని ఎక్కువగా లేక అధికముగా నమ్మాలి అని చెప్పేసి అంటున్నాడు నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను అంటున్నాడు నాకు చిన్నప్పటి నుంచి
నా జీవితం నుంచి అంటే ఎవరి జీవితం నుంచి అబ్దుల్ కలాం గారి యొక్క జీవితం నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి నాకంటే కలాం గారికి చిన్నప్పటి నుంచి తనకు ఆకాశపు రహస్యాలన్న అలాగే పక్షుల ప్రయాణం అన్న అమితాశక్తి కొంగలు సముద్రపు గువ్వలు ఎగురుతుండడం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి. కొంగలు అలాగే సముద్రపు గువ్వలు పావురాళ్ళు ఏ విధంగా అయితే ఎగురుతాయో అదే విధంగానే ఎగరాలని చెప్పేసి ఆయనకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆకాంక్ష అంటున్నాడు, గాఢమైనటువంటి కోరిక. సాధారణ గ్రామీణ బాలుడు అయినప్పటికీ మరి ఆయనేమో మారుమూల పుట్టినటువంటి గ్రామానికి చెందినటువంటి మరియు పేదవాడైనటువంటి బాలుడు. నేను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని తిరగగలనని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి కలాం గారిది ఏముందన్నా రామేశ్వరం రామేశ్వరం నుండి ఆకాశయానం అంటే అటువంటి ఆకాశంలో ప్రయాణించడం చేయాలనేటువంటి కోరుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిని మొదటి బాలుని నేనే కావడం విశేషమని చెప్పేసి అంటున్నాడు. అలాగే ఈదోరే సోలోమోన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడు అంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహను మేల్కొలిపేవాడు. అందరిలో కూడా ఏదో ఒక కోరికని ఉండాలి, కలిగి ఉండాలి, ఆ కోరికని సాధించాలి అనేటువంటి విషయాన్ని మేల్కొలుపుతూ ఉండేవాడు, చైతన్యాన్ని పరుస్తూ ఉండేవాడు. నాకు ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేల్కొలిపాడంటే మేల్కొనటువంటి అర్థం ఇక్కడ ముందుగా జాగ్రత్త పడటం అని అర్థం. ఏమాత్రం చదువుకోని తల్లిదండ్రుల బిడ్డనైన నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అనేవారు ఆయన. ఎవరనేది? గురువుగారైనటువంటి ఈదరై సోలోమోన్ నీ విధి రాత్రు అంటే అర్థం ఏంటి? ఇక్కడ నీ యొక్క భవిష్యత్తును, నీ యొక్క తలరాత్రులు నీ అందరూ నువ్వే మార్చుకోగలవాడవు. అలాగే స్క్వార్టర్స్ పాఠశాలలో రామనాథపురం మొట్టమొదటేమో రామనాథపురంలో విద్యాభ్యాసం లభించినటువంటి మన కలాం గారు ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి మారేనా? స్క్వార్టర్స్ క్వార్టర్స్ పాఠశాలలో నా చదువు పూర్తి చేసుకునేటప్పటికీ జీవితంలో విజయం సాధించాలన్న నా దృఢ సంకల్పం, నాలో ఉన్నటువంటి కోరిక అనేది, లక్ష్యం అనేది ఇంకాస్త వినుమడించింది అని చెప్పేసి అంటున్నాడు. రెట్టింపు అధికంగా ఎక్కువగా చదువుకోవాలి అనుకున్నది సాధించాలన్నటువంటి కోరిక ఎక్కువైందని చెప్పేసి అంటున్నాడు. పై చదువులకు వెళ్లాలన్న నిర్ణయంలో రెండవ ఆలోచన లేదు. ఎంత పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఇంకా ఉన్నత చదువు చదువుకోవాలి అనుకున్నది సాధించాలనేటువంటి ఆలోచనే కానీ మరొక ఆలోచన లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఆ రోజుల్లో మాకు ప్రొఫెషనల్ చదువుల గురించిన ఊహ కూడా లేదు. ప్రొఫెషనల్ చదువులు అంటే అర్థమైన వృత్తి విద్యలు, ఉన్నత చదువులు అంటే అప్పటికి కాలేజీ చదువు మాత్రమే. అప్పటికి దగ్గరలో ఉన్న కాలేజీ తిరుచునాపల్లిలో ఉండేది. ఆ ఊరి పేరు టిచినోపోలి అని క్లుప్తంగా అంటే సంక్షిప్తంగా ట్రిచి అని అనేవారు చెప్పేసి అంటున్నాడు. అలాగే 1950లో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి ట్రిచి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాను. పరీక్షల గ్రేడుల లెక్కన చూస్తే నేనేమంత చురుకైన విద్యార్థిని కాను చెప్పేసి అంటున్నాడు. పరీక్షల యొక్క గ్రేడుల ప్రకారము చూసుకుంటే నేనంత తెలివైనటువంటి విద్యార్థిని కాదు అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత మా అన్నయ్య ముస్తఫా కమాల్కి, కలాం గారి అన్నయ్య పేరు ఏంటన్నా? ముస్తఫా కమాల్కి. అలాగే తమ్ముడు వచ్చేసి కాసిం మహమ్మద్.
అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది, ఒక చిల్లర కొట్టు లాంటిది ఉండేది అని చెప్పేసి అంటున్నాడు. హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి షాపులో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు, కనపడకుండా పోయేవాడు. ఇప్పుడైతే మన కలాం గారు వచ్చారని చెప్పేసి అనిపించిందో ఈయనకి పండగ అన్నమాట. చక్కగా హాయిగా బడికి తిరిగి రావచ్చు, మళ్ళీ రావచ్చు అని చెప్పేసి అప్పుడు దాకా షాప్ని నా తమ్ముడు అనేటువంటి కలాం గారిని అడుగుతారనేటువంటి ఉద్దేశంతో ఆయన హాయిగా కలాం గారికి ఆ కిరాణా దుకాణాన్ని అప్పజీగించేసి ఈయన హాయిగా బయటికి వెళ్ళిపోయి ప్రచారాలు కొడుతూ ఉండేవాడు. నేను అక్కడ ఆ షాప్ని కనిపెట్టుకు కూర్చుని బియ్యము నూనె ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాడిని. వాటిలో తొందరగా చెనిపోయేవి, తొందరగా చెనిపోయేవి అంటే అర్థం ఏంటన్నా, చెనిపోవడం అంటే ఇక్కడ అమ్ముడుపోయేవి సిగరెట్లు బీడీలును. పేదవాళ్ళు తమ కష్టార్జితాన్ని కష్టపడి సంపాదించినటువంటి సంపదను లేక డబ్బును ఎందుకు అట్లా పొగపీలు చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది నాకు. ఎవరికి ఆశ్చర్యం కలిగిందన్నా? అబ్దుల్ కలాం గారికి. మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాసిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. ఎప్పుడు అన్నయ్య పూర్తయిపోతుందా అని చెప్పేసి తమ్ముడు అయినటువంటి కాసిం గారు ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆయన రాగానే కలాం గారిని ఆ షాప్లో కూర్చోబెట్టి ఈయన కూడా బయటికి వెళ్ళేవారు. అక్కడ నత్తగుల్లతోనూ శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామాగ్రి అమ్మేవారు. అన్నయ్య షాపులోనేమో బియ్యము నూనె ఉల్లిపాయలు అలాగే సిగరెట్లు బీడీలు అయితే తమ్ముడు కాసిం మహమ్మద్ ఒక ఫ్యాన్సీ షాపులు చేసి నత్తగుల్లలతోనూ మరియు శంఖాలతో చేసినటువంటి రకరకాలైనటువంటి అలంకార సామాగ్రిని అమ్మేవారు. సెయింట్ జోసెఫ్లోని మా ఉపాధ్యాయులంతా కంచి పరమాచార్యకు అనుచరులు. ఈయనెవరు మరి? ఈయన శంకర మఠం అధ్యక్షులు. శంకర ఆయనటువంటి ఆశ్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయన అన్నమాట. అనుచరులు అంటే సహాయకులు. త్యాగనృతి ద్వారా ఆనందించే గుణాన్ని ఈయన ఎప్పుడు కూడా ఇతరులకు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి మిక్కిలి కోరికతో ఉండేవాడు అన్నమాట. అంతేకాకుండా ఆయన వాళ్ళలో త్యాగనిరతి అనేటువంటి గుణాన్ని కూడా మేల్కొల్పాలని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడు. కళాశాల క్యాంపస్లో, కళాశాల యొక్క ఆవరణలో, ప్రాంగణంలో మా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోదత్రి అయ్యం గారు అలాగే ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారులతో కలిసి నడుస్తున్న ఆ దృశ్యం అంటే చూడదగినటువంటి ఆ యొక్క అప్పటి సంఘటనను నాకు ఇప్పటికీ కూడా గుర్తుకొచ్చి నేను నాలో నేనే ఉద్వేగభరితుడిని అయ్యేవాడిని. అంటే నా మనసు ఇప్పటికీ కూడా కలిసివేస్తూ ఉండేది, నేను కూడా వాళ్ళలాగా గొప్పవాడిని అవ్వాలి, ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఆయనలో ఆవేశం అనేది ఎక్కువ అవుతూ ఉండేది అని చెప్పేసి అంటున్నాడు. నేను సెయింట్ జోసెఫ్లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. అసలు సాహిత్యం అంటే అర్థం ఏంటన్నా? సాహిత్యం అంటే సా ప్లస్ హిత్యం, సా అంటే మంచిని లేక మేలుని గురించి చెప్పేటువంటి దానిని సాహిత్యం అని చెప్పేసి మన తెలుగులో ఉన్నటువంటి అర్థం అన్నమాట. మరి దాని మీద ఎక్కువగా ఇష్టాన్ని లేక ఆసక్తిని పెంచుకున్నానని చెప్పేసి అంటున్నాడు. అలాగే అందుకనే ఇంగ్లీష్లోని ఆంగ్లంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కావ్యాలను కూడా సర్వశ్రేష్ఠ కృతుల్ని, అన్నిటికంటే కూడా గొప్ప కావ్యాలన్నింటిని కూడా చదువుతుండేవాడిని చెప్పేసి అంటున్నాడు మన కలాం గారు. ఉదాహరణకి ఎలాంటి వాళ్ళ యొక్క పుస్తకాలు చదివేవాడంట? టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి కూడా ఉండేది. అప్పుడప్పుడు ఫిలాసఫీకి సంబంధించినటువంటి తత్వశాస్త్ర గ్రంథాలు కూడా చదువుతుండేవాడిని. దాదాపుగా ఆ సమయంలోనే భౌతిక శాస్త్రం పట్ల నాకు అమితమైనటువంటి ఆసక్తి కూడా ఏర్పడిందని చెప్పేసి అంటున్నాడు. భౌతిక శాస్త్రం అంటే అర్థం ఏంటన్నా? ఫిజిక్స్ అని చెప్పి అంటాం కదా. తర్వాత కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశం అన్నట్టుగా, వేరొక విషయం అన్నట్టుగా, అది మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు.
విజ్ఞాన శాస్త్ర పదం సైన్స్ సంబంధించినటువంటి మార్గము మానవ హృదయ వీధుల్లో మనిషి యొక్క మనసులో నుంచే వచ్చినటువంటిది అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క మనుషులు మర్చిపోతున్నారు. అందుకని ఏమంటారు అక్కడ మానవ హృదయ వీధుల్లో నుంచే సాగిపోయేదే. నాకైతే సైన్స్ ఎప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతికి అంటే భక్తికి సంబంధించినటువంటి విషయముగా నాకు మరియు ఆత్మ సాక్షాత్కారానికి మార్గాన్ని అంటే మోక్షానికి ప్రాప్తిని కలిగించేటువంటి దానిగా ఉంటూ వచ్చిందని చెప్పేసి తన మనసులో ఉన్నటువంటి మాటను అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. సెయింట్ జోసెఫ్లో బిఎస్సి డిగ్రీ కోర్సులో చేరినప్పుడు అంతకు మించిన ఉన్నత చదివేమీ నాకు తెలియదు. ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాలు భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాల గురించిన సమాచారం వార్త గురించి కూడా నాకేమీ తెలియదు అని చెప్పేసి అంటున్నాడు. బిఎస్సి డిగ్రీ పూర్తి చేశాకే భౌతిక శాస్త్రం ఫిజిక్స్ నా సబ్జెక్టు కాదని చెప్పేసి కాదనేటువంటి విషయాన్ని గ్రహించాను అంటున్నాడు. నా కళలో నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవాల్సి ఉంటుందని చెప్పి తెలుసుకున్నాను. మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆకాశయానం చేయాలని పక్షుల్లాగా ఆకాశంలో విభరించాలనేటువంటి కోరిక ఉంది కదా. సో అందుకని నేను ఒకటి ఇది చదవకపోయి మరొకటి చదివానని చెప్పేసి ఈయన అనుకుంటున్నాడు. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే నేను నేరుగా ఇంజనీరింగ్లో చేరి ఉండవచ్చు. దక్షిణ భారతదేశం అంతటిలోనూ సాంకేతిక విద్యకు తలమానికమైనటువంటి మద్రాస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి నేను దరఖాస్తు చేసుకున్నానని చెప్పేసి అంటున్నాను. అభ్యర్థన పత్రం. ఓకేనా, నా ఇంతతో ఈరోజు క్లాసు ముగిస్తున్నాను. తర్వాత రేపు క్లాసు చెప్పుకుందాం. ధన్యవాదాలు.